చంద్రబాబు అరెస్ట్ తరువాత ఆ పార్టీల మౌనం ఏపీలో స్కిల్ క్యాంప్ పేరుతో విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వం అనంతరం ఆయన్ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్ అక్రమాల వ్యవహారాల్లోనూ బుక్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇప్పటికే ఈ మూడు కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి దీంతో రాబోయే రోజుల్లో ఏ మలుపు తీసుకుంటాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి ఇప్పుడు ఈ పరిణామాలు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో గుబులు రేపుతున్నాయి రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు రాజకీయం వేరు అధికార వైసీపీ తప్పిదాలపై విపక్షాలైన టీడీపీ జనసేన బీజేపీ పోరాటాలు చేసేవి కానీ చంద్రబాబు అరెస్టు తిరిగాత రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ఇదే అజెండాగా మారిపోయింది చంద్రబాబు అరెస్టును సమర్థించుకుంటూ వైసీపీ తప్పుబడుతూ టీడీపీ జనసేన ఏం చెప్పాలో స్పష్టత లేక బీజేపీ గందరగోళంలో పడిపోతున్నాయి దీనికి తాజాగా ఆయా రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ చేస్తున్న హడావిడితో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్న అంశం పక్కకు పోతోందని కాబట్టి తాము కూడా నిత్యం జనాల్లో ఆ అంశాన్ని లైవ్లో ఉంచేందుకు మాట్లాడాల్సి వస్తోందన్నారు దీనిని బట్టి చూస్తే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వైసీపీ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో గతంతో పోలిస్తే వైసీపీకి చెందిన మెజారిటీ నేతలు ఈ వ్యవహారంపై చంద్రబాబుపై విమర్శలకు జంకుతున్నట్లు కనిపిస్తోంది ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో తెలియకపోవడమే ఇందుకు కారణం అలాగే ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన బీజేపీ కూడా చంద్రబాబు అరెస్ట్పై ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రధాన విపక్ష నేతను అరెస్టు చేస్తే దానిని వ్యతిరేకిస్తే రాజకీయంగా ప్రయోజనమా లేక సమర్థిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి దీంతో జనసేన బీజేపీలో సైతం ఎక్కువ మంది నేతలు చంద్రబాబు ఎపిసోడ్పై ఓ స్టాండ్ తీసుకునేందుకు ఆలోచిస్తున్నారు అలాగే టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన నేతలు మాత్రం క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఆ పార్టీతో కలిసి ఆందోళనల్లో పాల్గొనకపోవడం కూడా వారిలో భయాల్ని స్పష్టం చేస్తోంది